Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తప్పదు మరి జగన్ బాటలోకే చంద్రబాబు. నిన్నటి వరకు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చంద్రబాబు విషప్రచారం చేస్తూ వచ్చారు. దీంతో క్షేత్రస్థాయిలో తనపై వ్యతిరేకత వస్తుందని పసిగట్టారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబే జగన్ సంక్షేమ పాలనపై విషం కక్కుతున్నారనే సంగతి జగన్కి తెలిసిపోయింది. జగన్ సంక్షేమ పాలనతో రాష్ట్రం మరో శ్రీలంకలా మారుతుందంటూ ఎల్వి సుబ్రహ్మణ్యం, ఆర్బీఐ ఉన్నతాధికారులు అభిప్రాయాల్ని ఎల్లో మీడియా బ్యానర్ కథనాలుగా అచ్చేసిన సంగతి తెలిసిందే. తన దృష్టిలో భగవద్గీతగా భావించే ఈనాడు పత్రిక జగన్ సంక్షేమ పాలనపై కక్ష కట్టినట్లు కథనాలు రాస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో అసలుకే ఎసరు వస్తుందని చంద్రబాబులో ఆందోళన మొదలయ్యింది. అందుకే ఆయన సంక్షేమ పథకాలపై సానుకూల ప్రకటన చేయటం చర్చనీయాంశం. నందిగామ జగ్గయ్యపేటలో జరిగిన బహిరంగ సభల్లో చంద్రబాబు మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను నిలిపివేస్తుందన్న ప్రచారం జరుగుతోందన్నారు. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపేది లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అంతేకాదు, వాటిని కొనసాగిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. వైసీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన వేడుకోవడం గమనార్హం. అధికారంలోకి వచ్చిన రోజు మొదలుకొని సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేసే జగన్ కాదని ఎన్నుకోవలసిన అవసరం ఏమిటనే ప్రశ్న ఉదయించింది. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ తాను అమలు చేస్తానటం బాబులో వచ్చిన భయంతో కూడిన మార్పుగా చెప్పవచ్చు. సంక్షేమ పథకాలకే అప్పు చేయవలసిన పరిస్థితి, వాటిని అమలు చేస్తూ అభివృద్ధి ఎలా చేస్తారనే చర్చకు తెరలేచింది. జగన్ సంక్షేమ పాలనను విమర్శిస్తూ మళ్లీ ఆయన్నే అనుసరిస్తానని బాబు చెప్పడం విడ్డూరంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో బాబు పాలనంతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన వైనాన్ని అధికార పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. చివరకు అన్నా క్యాంటీన్లను కూడా ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు మాత్రమే ప్రారంభించారని వైసీపీ చెబుతోంది. నిరుద్యోగులకు వృత్తి కూడా ఇదే రీతిలో అమలు చేశారని, డ్వాక్రా అక్క చెల్లెలకు ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ క్రింద ఎరవేసిన వాళ్లు మోసాన్ని పసిగట్టి వాతపెట్టారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.